క్రిస్మస్ అనగానే అందరూ ఏమనుకున్నారంటే అన్యులకు పండుగలు ఉన్నాయి, మనకు కూడా పండుగ. ఒక ఆమెను ఇలా అడిగారు ఒక దైవజనుడు, ఏమ్మా చాలా అడావుడుగా ఉన్నావు, ఏంటి ఇల్లు దులుపుతున్నావు అని అడిగితే పండగ కదయ్యా అందట. ఏం పండగ? క్రిస్మస్ పండగ. పండగ అనగానే ఇల్లు శుభ్రం చేసుకోవడం కాదు. యేసుక్రీస్తు వారు పుట్టింది మన వస్తువులు శుభ్రం చేసుకోవడానికో, మన పిల్లలకి కొత్త బట్టలు కొనుక్కోవడానికో, హడావిడిగా పండగ వాతావరణంలో మనం తిరగడానికో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దీనుడిగా తగ్గించుకొని పశువుల వాతావరణం దగ్గర నిద్రపోవాల్సిన అవసరం లేదు ఆయనకి. పండగ చేసుకోవడానికి దేవుడు భూమి మీదకి రావాల్సిన అవసరం అత్యవసరత లేదు. బాధాకరమైన సంగతి ఏంటంటే సత్యానికి ప్రతీకగా ఉండాల్సిన సంఘం పండగకు అలవాటు పడింది. సమాజంలో క్రీస్తుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు హేతువాద బుద్ధున్నవారు కానీ కాస్తంత చదువుకున్నవారు కానీ ఎవరైనా వారు మాట్లాడే మాట ఏంటంటే, ఏందయ్యా మమ్మను పాపులు అంటారు, మా కొరకు రక్షకుడు పుట్టాడు అంటాడు, మేము ఎవరింట్లోకి వెళ్ళి ఏ అన్యాయం చేయలా, మేము ఎవరి దగ్గర దొంగతనం చేయలా, మేము ఎవరికి అన్యాయం చేయలా, మేము చీమ కూడా ఆని చేయలా, దోమను కూడా చంపం, మేము పాపులు ఎట్లా అవుతాం? ఇలాంటి క్వశ్చన్స్ మనకు రేజ్ అయినప్పుడు మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? ఏం ఆన్సర్ లేదు, అంతేనంటావా అంటాం అంతే. ఏ ఉండవు మన దగ్గర. మరి మనం బైబిల్ పట్టుకున్నాం, ఆ ప్రభువుకి మనం పండుగ చేస్తున్నాం. ప్రభు ఎందుకు పుట్టాడో మనకే తెలియకపోతే క్రీస్తు నేడు పుట్టనని లోకానికి ఏం చెబుతాం? ఏం చెబుతామని డిసెంబర్ నెలలో రెడీ అయిపోయాం. ఇది విమర్శ కాదు, హెచ్చరిక. జ్ఞానం లేని గొర్రెల కాపర్లు కొన్న ఆ రోజు ఇంకితే జ్ఞానం ఈరోజు చెప్పండి. బైబిల్ చదువర్లుగా మనకు లేకపోతే గొర్రెల కాపర్లే బెటర్ అన్నమాట. వద్దు, అలాంటి అజ్ఞాన దశలో మనం ఉండకూడదు. చెయ్యండి, క్రిస్మస్ కాదంటలేదు, స్టార్ కూడా కట్టండి, ఇంకా ఘనముగా క్రిస్మస్ చేయండి, కానీ అర్థవంతంగా చేయండి. లోకానికి ఒక మెసేజ్ ఇవ్వాలి క్రిస్టియానిటీ అంటే. సమాజానికి, సొసైటీకి, సత్యానికి స్తంభంగా ఉండవలసింది సంఘం. సంఘం దగ్గరే సత్యం లేకపోతే సత్యం లోకానికి ఎవరు చెప్తారు? సత్యవంతుడు దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన పుట్టుకకు ఒక అర్థం ఉంది, ఆయన మాటలకు ఒక అర్థం ఉంది, బైబిల్లో అడుగు అడుగునా ఈ సొసైటీకి ఒక మెసేజ్ ఉంది. చూద్దాం, నిజానికి రాను 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 క్రిస్మస్ను చూసి బాధపడాల్సి వస్తుంది చాలామంది పెద్దలు కూడా. ఎందుకో చెప్పనా, ఈరోజు క్రిస్మస్ అనగానే డ్యాన్స్లు ఉండాలి. ఇక్కడ ఏమైనా ఉన్నాయి అలాంటివి? ఉన్నాయా? వెరీ గుడ్. జాతక వేసుకుని వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఇంకెలా ఉంటాయంటే నాటకాలు ఉంటాయి. నిజానికి క్రిస్మస్ నాటకాల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? మిషనరీస్ మన దేశానికి వచ్చే టైంలో భారతీయులకి అక్షర ముక్క రాదు, చదువు రాదు. చదువు రాని మన పామర్లకి బైబిల్ రాయబడిన గ్రంథం గనక, చదువు లేదు గనక పెద్దలు పితరులు ఏం చేశారంటే కొన్ని క్యారెక్టర్స్ డిజైన్ చేసి ఇతను యోసేపు, ఇతను మరియా, ఇతను యేసుక్రీస్తు వారు బాలుడని కొన్ని క్యారెక్టర్ డిజైన్ చేసి ఆ నాటకం ప్లే చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఇలా పుట్టారా, మరి అంటే ఇలా ఉండేదా అని ఒక నాటకాన్ని చూసి మెసేజ్ వచ్చింది. మరి ఈరోజు చదువుకున్నా పోలేదు మనకేంటి చెప్పండి? నాటకాలు. ఆ రోజు చదువు లేక నాటకమే చూపించారు మెసేజ్. నాటకాలన్నీ పోయి ఈరోజు ఏమొచ్చినాయి చెప్పండి? రాక్ సాంగ్స్ వచ్చినాయి. ఈరోజు రాలా? ఆ రోజు పెద్దలు ఒక ఆచారాన్ని తీసుకొచ్చారంటే సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చారు. ఈరోజు మనం వేసే వంకర డ్యాన్సులన్నీ ఏమిస్తున్నాయి? డ్యాన్స్ చేయండి కాదంటలేదు, వయసుకు తగ్గ పనులు చేస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలు డ్యాన్స్ చేశారనుకోండి ముద్దు వస్తుంది, ఇంటర్మీడియట్ అమ్మాయిలు డ్యాన్స్ చేశారు అనుకోండి వాళ్ళకి సిగ్గు ఉండాలి. చెప్పండి,
చూసే మనకైనా అది ఏంటంటే మీరు ఎలా మాట్లాడుతున్నారంటే తప్పదు. మరి కొన్ని విషయాలు కఠినంగానే ఉంటాయి. ప్రకటన 7:16 ఇలా మహిమను ధరించుకున్న వారు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడిచిన వారికి ప్రభువు నమ్ముకున్నట్టుగా వారు బ్రతికినట్లయితే వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను వడగాలైనను తగలదు, ఏలయనగా సింహాసనం మధ్య నుండు గొర్రె పిల్లవారికి కాపరి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించిన ఏముండదంట? అక్కడ ఎండుండదు, ఆకలుండదు, దప్పికుండదు, చలి ఉండదు, ఏముండదట. ఏమిటా జీవితం అంటే? మహిమ జీవితం మనకి ఇస్తాడట. ఎలా వస్తాడట? ఆయన మేఘారుణుడై వస్తాడట, మనల్ని మేఘాల మీద తీసుకెళ్ళిపోతాడట. అలా తీసుకెళ్ళిపోయిన తర్వాత బాధలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, భయంకరమైన వైరస్లు, వ్యాధులు ఆ లోకంలో ఉండవగాక నిత్యము బతుకుతామట. ప్రతిరోజు అక్కడ జరిగేది ఏంటో చెప్పిన క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. దాని మీద గురి పెడితే మన జీవితం అర్థవంతమైన ఆయనకి పుట్టినరోజు చేస్తా. ఆయన ఎందుకు పుట్టాడు? పోయిన మనల్ని, కోల్పోయిన మనల్ని మరలా నిలబెట్టడానికి ఆయన పుట్టాడు. ఆయన పుట్టింది పండగ చేసుకోవడానికి కదా. ఆయన పుట్టింది మనం మిస్ అయిపోయింది, మనకు దూరం అయిపోయింది, మనం పాలు పొంపులు కోల్పోయింది తిరిగి మనకి ఇవ్వడానికే ఆయన వచ్చాడు. ఆయన అర్థవంతమైన జీవితం ఆయన మనకు చెబుతున్నాడు కనుక ఆయన అడుగు జాడల్లో మనం నడిస్తే మన జీవితాలకు ఒక అర్థం, పరమార్థం ఉంటాయన్నమాట.